అడ్డిగా తెలుగు సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఇంట్లో ఆత్మహత్య చేస్తున్నాడు. చందు సూసైడ్కి కారణాలపై పోలీసులు అన్వేషించారు. త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్లో నటించాడు చందు. పవిత్ర జయరామ్తో చందుకు 6 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో చనిపోయింది నటి పవిత్ర జయరామ్. బుల్లితెర నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి అల్కాపురి కాలనీలో తన ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్లో నటించారు చందు. ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. అన్న సార్ రావా అన్నారండి. పైకి వెళ్ళామండి. పైకి వెళ్తే డోరు ఓపెన్ చేస్తలేదు. ఎంత ఫోన్ చేసినా కరెంటు కూడా ఆఫ్ చేసాం, కానీ ఆయన ఫోన్ చేసి చేస్తలేరు. ఆయన ఇంకా ఎందుకంటే మంచిది అని డోర్ కొట్టాము, డోర్ పగలగొట్టమని డోర్ పగలగొట్టాం. ఇలాగ చూసినప్పుడు బాల్కనీలు ఊరేసుకున్నాం. అది ఏం తెలియదు, మాకు ఏం తెలియదు. మనం అక్కడ యాక్సిడెంట్ అయినట్టు మహబూబ్ నగర్లో, అది మాకు మన తెలుసుకుంది అంతే. రడా ఇంటి వాచ్మెన్ చెప్పిన మాటను మనం ఇప్పుడు చూసాం. సో అసలు ఎందుకు చేసుకున్నాడనే విషయం మీద అయితే అందరికీ క్లారిటీ లేదు. ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. మరి ఆర్థిక ఇబ్బందుల, మానసిక ఒత్తిడ, ఇంతకాలం తనతో ఉన్న పార్ట్నర్ ఆమె లేదన్న బాధ, మరి ఇలాంటి వివిధ కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన టీవీ సీరియల్ నటి పవిత్ర జయరామ్తో చందు 6 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. కర్ణాటకకు చెందిన వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సహచరులు చెప్తున్నారు. అయితే గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర ప్రాణాలు కోల్పోయారు. ఆమెతో పాటున్న చందు గాయాలతో బయటపడ్డాడు. 2 రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు సందర్భంగా ఆమె నన్ను పిలుస్తోంది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆమె నన్ను పిలుస్తున్నది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 2 రోజులకే ఆత్మహత్య చేసుకోవడం చూస్తే మానసికంగా చందు కుంగిపోయాడా అన్న అనుమానం వస్తోంది.